దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భూంపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళీకేరి పరిశీలించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఓటర్లు సామాజిక దూరం పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా అన్ని మనము జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని రకమైన సిద్ధతల్ని చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా అన్ని చాలా పీస్ఫుల్గా అన్ని పోలింగ్ స్టేషన్స్లో పీస్ఫుల్గా జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా ఓటర్స్ కూడా వచ్చి పోలింగ్ ఒక ఆ రైట్స్ అన్ని కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇలానే 6 o'clock వరకు కూడా, అంటే పోల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే పీస్ఫుల్గా జరుగుతుంది అని అనుకుంటున్నాం. కోవిడ్కి సంబంధించిన అన్ని నిబంధనల్ని ఈసీఐ ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ కానీ లేదా వాళ్ళకి గ్లౌజ్ ఇవ్వడం కానీ శానిటైజర్ కానీ, అలాగే లోపల కూడా ఒకేసారి ఎక్కువ మందిని మనం వదలట్లేదు. ఎందుకంటే ఈ కోవిడ్ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి. అయినా కూడా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు నేను ఇప్పుడు దాకా చూశాను, చాలా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో 30-40% కూడా శాతం దాటింది. ఎక్కడ డిలే అనేది లేదు.